భయ్యా నీ పేరేం పేరు భయ్యా శంకర్ నా పేరు వనం శంకర్ చొల్లాడు మునుగోడు పక్క ఇప్పుడు రాను ఎలక్షన్స్ నీ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నాను పక్క టీఆర్ఎస్ పార్టీకి వేద అనుకుంటున్నాను టీఆర్ఎస్కి వెళ్ళాలనుకుంటున్నాను గత పథకాలు బాగున్నాయి గత నాలుగేళ్ల నుంచి పథకాలు బాగున్నాయి ఇక అక్కడ రోడ్లు వసతి అయినా సరే కళ్యాణ లక్ష్మి పథకాలైనా సరే రైతుల రైతు బీమా సరే అన్ని పథకాలు బాగున్నాయి అందుకనే టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలిపిస్తామని చూస్తున్నాం సామాన్యానికి అందుబాటులో ఉండే పార్టీ అయి ఉండి ప్రజలకు మేలు చేస్తుంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి మీరు ఓటు వేయాలనుకుంటున్నారు అవునండి ఇప్పుడు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు కదా ప్రభాకర్ రెడ్డి గారు పనితీరు ఎట్లుందన్నమాట బాగుందండి పనితీరు బాగా ఉంది ఇక ప్రాజెక్టులు కూడా కడతా ఉన్నారు అన్ని వసతులు కల్పిస్తూ ఉన్నారు రోడ్లు అయినాయి అన్ని వీధి లైట్లు అయినా సరే మా ముందు ఇంత ముందుకు బాగా లేకుండే గడిచిన నాలుగేళ్ల నుంచి బాగా అభివృద్ధి చెందుతుందని ఉంటుంది ఇప్పుడు రాని ఎలక్షన్స్ ఇక్కడ మరి మళ్ళీ ఏ ఎమ్మెల్యేని గెలిపించుకోవాలనుకుంటారు టీఆర్ఎస్ అభ్యర్థి లేదా కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థిని కూర్చుని ప్రభావితం భారీ మెజార్టీ గెలిపిద్దామని కంకణం కట్టుకుని ఉన్నామండి ఓకేనా మంచిదన్న సార్ ఏం పేరు నీ పేరు నా పేరు శంకర్ అన్న చొల్లేడన్నా రాని ఎలక్షన్ నీ ఓటు ఓడికి అనుకుంటున్నాను ఓటు అంటే అన్న ఎట్లా అంటే చెప్పనా గత 4 సంవత్సరాలకి వెళ్ళి కూడా ఏ ప్రభుత్వం చేయలేని పనులు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది టీఆర్ఎస్కే ఓటేస్తామన్నా అంటే వాళ్ళు పెట్టిన స్కీమ్స్ మీకు వచ్చిన లబ్ధి చేకూరిందా లబ్ధి నాకు చేకూరకుండా కానీ ప్రతి ఒక్క పేద ప్రజలకు కానీ ఇంటింటికి చేరవేశారన్న కంపల్సరీ సో ప్రజలకు పేద ప్రజలకు మంచి చేస్తుంది కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళని కోరుకుంటున్నా మీరు కోరుకుంటున్నా ఆల్రెడీ 90% ఓకే అయిపోయినాయి మాకాయ నల్గొండ జిల్లాలో చెల్లగూడెం ప్రాజెక్టు నెక్స్ట్ ఇంకా 2 ప్రాజెక్టులు ఉన్నాయి అవి ఓకే అయితే తెలంగాణ మాగానే అయిపోతుంది అన్న ఇక్కడ వాళ్ళు పెట్టే ఉన్నాయి బాగా చేస్తున్నాను మీరు అవునన్న ఓటే లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎట్లున్నారన్న కూసుకున్న ప్రభాకర్ రెడ్డి అభివృద్ధిలో దూసుకుపోతున్నాన్న కంపల్సరీ డెవలప్ జరిగింది ఇక్కడ ఏరియాలో డబల్ రోడ్లు కానీ మురికి కాలువలు కానీ ప్లస్ బ్రిడ్జీలు కానీ నెక్స్ట్ పెన్షన్లు అందరికీ అందుతున్నాయి ఒక రైతుని అన్న ఏ ప్రభుత్వం కూడా ఒక రైతుని రైతు లెక్కనే చూసారు ఒక బానిస లెక్కనే చూసారు కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన రైతుని రాజు లెక్క చూస్తున్న ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ అది కేసీఆర్కే సాధ్యం ఎవరికి కాదు సో మంచి మంచి పని చేస్తున్నారు మీ ఓటు టీఆర్ఎస్కే నా ఓటు కేసీఆరే సీఎం ఓకే థ్యాంక్ యూ ఓకే అన్న నమస్తే ఏం పేరు నీ పేరు అన్న నా పేరు రమేష్ అన్న మన మునుగోడు లక్ష్మీదేవిడు అన్న పక్కల రాని ఎలక్షన్స్ నీ ఓటు ఓడికాలి అనుకుంటాను నా ఓటు కేసీఆర్ కేసా అని కానన్న ఒక సమస్య అందరికీ రైతులకు వాళ్ళందరికీ బాగానే చేసింది కానీ ఒకటి నిరుద్యోగులకు గిట్ట ఏదైనా చేస్తే బాగుంటుందన్న నిరుద్యోగులు చాలామంది డిగ్రీ ఇంటర్ డిగ్రీ ఎంబీఏ చేసిన వాళ్ళు ఖాళీగా తిరుగుతారు వాళ్ళ కోసం గిట్ట ఏదైనా చేస్తే బాగుంటుంది ఇంత మునుపు ఎలక్షన్ కాకముందుకు నేను ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అని అన్నాడు కానీ అదొకటి నెరవేర్తలేదు అది గిట్ట చేస్తే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఉంది కదా డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అదొకటి ఫెయిల్యూర్ అనిపిస్తుంది ఇప్పుడు ఎవరెవరికైతే జాగాలు ఉన్నాయో వాళ్ళకి కేటాయించిన వాళ్ళ జాగాలు ఉన్నాయో వాళ్ళ జాగాలలో కట్టిస్తే బాగుంటుంది అన్న అది ఇచ్చినంత మేరకు బాగానే చేసినాను కాకపోతే కొన్ని హామీలు మాత్రం కొన్ని నెరవేర్చుకున్నా కొంచెం నిరాశపరిచిందని మీ ఒపీనియన్ అవునన్న అవునన్న ఎట్టకేళ్ళకు మీకు మాత్రం టీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ వస్తే బాగున్నాను ఓకే అవునన్న లోకల్ ఎమ్మెల్యే పంతి రేట్లు లోకల్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఏది మునుగోడుకు అయితే ఇప్పటి వరకు అయితే ఏం చేయలేదు ఇప్పుడైనా ఇప్పుడు గెలిపిస్తానన్నా ఏమన్నా చేస్తాడేమో అని నా ఒపీనియన్ ఇప్పటివరకు అయితే మునుగోడు గురించి అయితే ఎలక్షన్ బిఫోర్ అయితే ఈ మునుగోడులు ఎప్పుడు కనిపించలే ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఈ మధ్యలోనే జర డెవలప్ కోసం తిరుగుతుండు అది గిట్ట సో ఫైనల్గా రాను ఎలక్షన్స్ నీ ఓటు నా ఓటు అయితే టీఆర్ఎస్ ఓకేనా మంచిది నమస్తే ఏం పేరు నీ పేరు నా పేరు ఎంపా సత్తే పుల్వాల్పుల ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా 2 నెలల నీ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నావు నేను రాజగోపాల్ వస్తే అనుకుంటున్నాను రాజగోపాల్ ఎందుకంటే బాబాయ్ చేసి 15 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు చేసినంత వరకు ఈయన కుసుకుంట్ల ఆయన వచ్చిండు అక్కడ ఆయన ఈరేసే ఇద్దరు ఉండరు అక్కడ ఆయన కలిసి ప్రాజెక్ట్ చేయలేకపోయింది రూల్స్ అంది ఇలా అధికారులు చూస్తే కోవర్ నెగటివ్ చేస్తాడు మాకు అభిమానం కాబట్టి ఆయనకే ఓటేదాం అనుకుంటున్నాం నమస్తే ఏం పేరు నా పేరు దనేష్ పందుల దనేష్ మునుగోడు మునుగోడు రాని ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలో వస్తే బాగుంటుంది ప్రజలకు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ వ్యవసాయం చేస్తూ వచ్చినా అందరికీ మంచిదే అభిప్రాయం 4 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ పనిచేసింది కదా అలా పనితీరు ఎట్లా పనితీరు అంటే నాయకులకు ఎరక మా లాంటి వాళ్ళకి సామాన్యులకు ఏమి ఎరుకుంటుంది అది ఇప్పుడు వాళ్ళు పెట్టిన స్కీమ్స్ ఉన్నాయి కదా రైతు బంధు కావచ్చు ఆసరా పెన్షన్ కావచ్చు ఇప్పుడు ఏమంటారు చిన్నపిల్లలకి కిట్ ఇవ్వడము ఇంకా ఉన్నాయి కదా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఈ పథకాలన్నీ ప్రజలకు చేరుతున్నాయి మరి పథకాలన్నీ ప్రజలు చేరుతున్నాయి అనేది పోయి ఆఫీసులలో చూసుకుంటే తెలుస్తుంది కానీ ఇప్పుడు రైతు బంధు అనేది ఇప్పుడు ఇక్కడ ఒక 10-12 మంది కూలి చేసుకుని భక్తులో ఉన్నాం సెంటు భూమి లేదు మాకు నిరుద్యోగులు ఎంతో ఇంటర్వ్యూస్ అయినావు బస్తాల మోసి కూలి నెలలు చేసుకున్నాం నిరుద్యోగకు ఉపాధి అయితే లేదు ఇప్పుడు ఎకరానికి 4,000 అని ఎకరం ఉన్నవాడు ఆడికే వచ్చిండు 100 ఎకరం ఉన్నవాడు ఆడికే వచ్చిండు ఇప్పుడు ఈ నిరుద్యోగులకు దళితులకు అయితే ఎలాంటిది అయితే లేదు బెనిఫిట్
సో చేసిన తరకైతే కొన్ని వర్గాలకు చేస్తారు కానీ ఇంకా సామాన్యులకి చేసే బాగుండాలని అనుకుంటున్నారు. సామాన్యులకు చేయాలి, చిన్న తరహా మధ్య తరగతి పోవాలని పట్టించుకోవాలి. సో ఫైనల్గా మీ ఓటు ఓరికి వేస్తారన్న? మా ఓటు అనేది ఇప్పుడు నిర్ణయం చెప్పలేము మేము. లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే బాగుండాలనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి? గత నా తెలివి వచ్చిన కాల్చైనా కానీ ఎప్పుడు రెడ్ల పరిపాలన అయింది. ఒకసారి బీసీకి అవకాశం ఇస్తే మంచి కూడా అవకాశం. బీసీలకు అవకాశం ఇస్తే మీరు వాళ్ళకి సపోర్ట్ చేయదలుచుకున్నారు మీరు? అంతే. ఓకేనా, మంచిది. ఏం పేరన్న నీ పేరు? నా పేరు చిట్టగొని పల్లయ్య అన్న. ఎవరన్న మనది? మునుగోడే అన్న. మునుగోడు, రానున్న ఎలక్షన్స్ లో నీ ఓటు ఓరికి వెళ్ళాలనుకుంటా? కేసీఆర్ అన్న. ఎందుకు కేసీఆర్ వెళ్ళాలి? కేసీఆర్ నా కన్ని. ఇప్పుడు నాకు తెలివి వచ్చిన కాంచి ఈ పనులు చేస్తుంటే నాకు ఇట్లా. ఏం పని చేస్తావు? అమలు పని చేస్తాను. ఏం చేసాను కేసీఆర్ గారు? కేసీఆర్ గారు చేసేది ఏం లేదన్న, ప్రజలకు మంచి చేయడం వల్ల నాకు ఉందన్న. ఎకరం ఉందన్న? అది నా తరపున మా అయ్య తరపున ఉంది. ఎకరం 4000 వస్తున్నాయి? వస్తున్నాయి అన్న. ఇప్పుడు మీ చుట్టుపక్కల కానీ మీకు కానీ మీ నాన్న కానీ ఎవరు పెన్షన్లు వస్తున్నాయా? మరి వస్తుంది అన్న. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదిమార్ కానీ డబ్బులు అనుకోవచ్చు తెలిసిన వాళ్ళకు? కళ్యాణ లక్ష్మి అంటే ఇంతవరకు మేము తీసుకోలేదు కానీ వచ్చిన వాళ్ళకి మాత్రం చెప్పంగా ఇన్నాను. పెట్టిన పథకాలు అయితే ప్రజలకు చేరుతున్నాయి? చేరుతున్నాయి. అందరు బాగుంది. లోకల్ ఎమ్మెల్యే పంతిరి ఎట్లుందన్న? ప్రభాకర్ రెడ్డి గారు ఆయన వేస్టే అన్న నాకు తెలిసి. మాకు ఇక్కడ బట్టకాల గ్రామం ఎరికే కానీ మునుగోడు నుంచి ఆ రోడ్డు చూస్తే చాలా విపరీతం ఘోరంగా ఉందన్న. అది దానికి మామూలుగా ఇప్పుడు 3-4 ఏళ్ళ నుంచి రోడ్డు శాంక్షన్ అయిందంట. ఆ రోడ్డు లేదు, ఏమి లేదు, ఇక మొత్తం అందరు ఘోరంగా ఉంది. అయితే దాని దుబ్బగాలం నుంచి గిట్నే ఉన్న సూసైడ్ చేసుకుంటాం మందు గిట్ట దాగిన ఉంటారు కానీ ఆ నుంచి ఇప్పుడు ఈ బట్టకాలని ఓటు ఇదైతే ఎమ్మెల్యేది అయితే నేను చెప్పలేను అన్న. రాష్ట్రంలో కేసీఆర్ అయితే పక్క అయితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అంటారు కదా. ఓకేనా, మంచిదన్న. నమస్తే. ఏం పేరండి? పేరు ఎస్ లింగస్వామి. ఎవరన్న మనది? ఈ ఊరు లోకల్ మునుగోడు. లోకల్ మునుగోడు. నాన్న ఎలక్షన్స్ నీ ఓటు ఓరికి అనుకుంటున్నాను. టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్ వెళ్ళాలనుకుంటున్నాను? ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులకు నేను నా ఓటు టీఆర్ఎస్కి వెళ్ళాలి. ఏమేమి అభివృద్ధి పనులు చేస్తాను? నీకు ఏమేమి లబ్ధి చేకున్నాయి? ఆయన చేసే ప్రతి ఒక్క పని కూడా అని ఉంది. ఎన్ని ఎకరాలు ఉందన్న? నాకు 4 ఎకరాలు. రైతు బంధు కింద వస్తున్నాయి డబ్బులు? ఎకరం 4000 వస్తున్నాయి. ఇంకా మీ ఇంట్లో పెన్షన్ వస్తున్నాయి? మీ ఇంట్లో మా నాన్నకు వస్తుంది. ఎంత వస్తుంది పెన్షన్? ఇప్పుడు 1500 వస్తుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక దాన్ని 3000 పొడిగిస్తుంటుంది కాబట్టి అది సంతోషం. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కింద షాది ముబారక్ కింద డబ్బులు వచ్చాయి మీ ఇంట్లో? మా ఇంట్లో వరకు లేదు. అంటే వచ్చినాయి. ఇప్పుడు టైం టు టైం రేషన్ వస్తుందా? వస్తుంది. రేషన్ మంచి మంచి పనులు అవుతున్నాయి. ఓకే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. డెవలప్మెంట్ జరుగుతుంది మరి మీ ఏరియాలో? ఏమన్నా డెవలప్మెంట్ అంటే మా ఏరియాలో ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇంతవరకు ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది? పట్టుకుని పట్టించుకోండి. మీ సమస్యలు ఉన్నా జర ఆయనే కొంచెం మీకు సమస్య ఉంది అంటే మీకు లోకల్ ఎమ్మెల్యే పోతే పని అవుతుందా మరి దగ్గర పోతే? మేము ఎన్నటి పోలేదు పని కోసం. పోతే అవుతుందా మరి? పోతే అవుతుంది అంటే పోతే నేను పోదాలి అనుకుంటున్నా కానీ చూద్దాం. ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారా, కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారా? ఎవరిని గెలిపించుకుంటారు మీరు ఇక్కడ నుంచి? కేసీఆర్ సీఎం కావాలంటే టీఆర్ఎస్ కోటి వేసుకుంటేనే. కేసీఆర్ వాళ్ళు పైన ఉన్నారు కాబట్టి ఆయన అభ్యర్థి ఎవరు వచ్చినా మీరు గెలిపించుకుంటారు? అంతే. పనిగా నీ ఓటు ఎవరికన్నా? టీఆర్ఎస్కే. ఓకేనా, మంచి పక్క ఫిక్స్. నమస్తే అన్న. ఏం పేరు? పేరు? మా పేరు లింగస్వామి అండి. ఎక్కడంటారన్న మీరు? ఇక్కడ మునుగోడులో ఉంటాం. అన్న 2 నెలలో ఎలక్షన్స్ రాబోతున్నాయి మన రాష్ట్రంలో, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుండు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు అధికారుల కంటే ఇక్కడ అయితే ఎమ్మెల్యే గారు అయితే మన రాజగోపాల్ రెడ్డి గారు వస్తే కొద్దిగా మంచిగా ఉంటుందట్టుంది అనుకుంటున్నాం. ఆయన ఇట్లా యూత్ కాబట్టి యూత్కు కొద్దిగా ప్రిఫరెన్స్ ఇస్తాడు, అన్ని పనులు ఇట్లా మంచి చేస్తాడని నమ్మకం ఉంది. ఇప్పుడు మన రాష్ట్రంలో గతంలో 4 సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్ పరిపాలించింది, అలా పనితీరు ఎట్లుందన్న? పనితీరు అంటే కొన్ని జరిగిన పనులు ఇలా చేసిరారు చేసారు కానీ ఇప్పుడు కొద్దిగా కొత్తగా వేరేది రావాలని కోరుకుంటున్నాం. కొత్తగా అయితే బాగుంటుంది అనిపిస్తుంది. చేసినంతవరకు స్కీమ్స్ ఉన్నాయి కదా, ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కదా, ఆ పథకాలు ప్రజలకు చేరుతున్నాయి మరి? అంటే కొన్ని చేరుతున్నాయి, కొన్ని చేరతలేవు. కొన్ని చేరుతున్నాయి, చేరుతున్నాయి. కళ్యాణ లక్ష్మి అన్ని చేరుతున్నాయి. ఫస్ట్ రీసెంట్గా ఫస్ట్ ఒకటి విడత ఇచ్చారు మన రైతుది ఇచ్చారు. నెక్స్ట్ ఇంకోటి ఏమో అది ఇచ్చారు. ఇచ్చి బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు, పైసలు ఇవ్వకుండా వాళ్ళు తీసుకున్న మాఫీలు రుణం అది తీసుకున్న లోన్లు వాళ్ళకు కట్ చేసుకుంటారు. ఇచ్చిన పైసలు రైతుకు చేరతలేవు. రైతులు ఏమో అవి వస్తున్నాయి ఇళ్ళ పత్తి ఏరిన కూలీలకు ఇవి ఇద్దామని వాళ్ళు ఆశపడుతారు. ఈ బ్యాంకు వాళ్ళు ఏమో ఇస్తలేరు అవి. సో ఫైనల్గా మీ ఓటు ఎవరికెళ్ళనుకుంటారు? ఓటు అంటే స్టేట్లో అయితే టీఆర్ఎస్ వేయాలనుకుంటున్నాం. లోకల్ లోకల్ ఎమ్మెల్యే అంటే మన రాజగోపాల్ రెడ్డి గారికి కదా. మహాకుటమి. ఓకే. ఏం పేరు అమ్మ? పేరు అంజమ్మ. ఎవరిది? నీకు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నువ్వు కేసీఆర్కి వేసావు ఓటు, టీఆర్ఎస్కి వేసావు ఓటు? కేసీఆర్ పెన్షన్ ఇస్తున్నా నీకు? నాకు వస్తలేదు. పెన్షన్ లేదా?
ఉంది ఉంది మూడు వస్తుందా ఎక్కడ నాలుగు వేలు వస్తున్నాయి వస్తున్నాయి కేసీఆర్ గారికి వేస్తాయి ఏం పేరు మణి పేరు మరి నా పేరు సాయమ్మ సొల్లేడు పెన్షన్ వస్తుందా వస్తలేదు వచ్చే ఎలక్షన్లో ఓడికేస్తా ఓటు కేసీఆర్ గారికి వేస్తాం కేసీఆర్ మంచి చేస్తున్నా మీకు మంచిగా చేస్తున్నావు ఎక్రాలకు కూడా ఇస్తున్నా పైసలు ఇంకేమేం చేస్తున్నా మీకు తెలిసిన ఏమో ఈ వరకు రాలే మా ఊరికి లోకల్ ఎమ్మెల్యే ఎవరికి వేస్తాం మరి కాంగ్రెస్ కేసవా లేకపోతే కేసీఆర్ కేసవా కేసీఆర్ కేసీఆర్ మాకు నాలుగు వేలు ఇస్తుంది కాబట్టి వస్తున్నాయి ఇంకేం రావు వస్తున్నాయి వచ్చింది వచ్చింది చేసినా కేసీఆర్ ఏం పేరు మన పేరు సోమ సొల్లేడు వచ్చే ఎలక్షన్ ఓటు ఓడికేసావు కేసీఆర్ కేసీఆర్ ఎందుకంటే ఎకరా నాలుగు వేలు ఇస్తుంది అనిపించిన వస్తలేదు ముసలాయనకు ఏం పేరు తన పేరు రోషయ్య ఏ ఊరినిది మునుగోడు మునుగోడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నీ ఓటు ఓడికేస్తావు మరి కేసీఆర్ కేస్తాం ఎందుకు కేసీఆర్ వెళ్ళాలనుకుంటున్నావు ఈ మాకు జరా పండ్లు ఈ భూముల పైలో లేకపోతే ఈ పింఛన్లో ఆయన సరిస్తున్నాం కదా రైతు బంధు కింద నాలుగు ఎకరానికి నాలుగు వేలు రూపాయలు వస్తున్నాయి పెన్షన్ వస్తాయి వస్తాయి మన్ననే పెట్టించిండు ఎడ్వర్ పెట్టలేదు పెన్షన్ అది వస్తాడు మంచి పనులు చేస్తున్నాం మరి కేసీఆర్ డెవలప్మెంట్ అవుతుంది ఏరియా మంచిగా అవుతుంది ఓటు ఓల్కి వెళ్ళాలనుకుంటున్నాం కేసీఆర్ ఓకే ఏం పేరు అండి పేరు సైదుల రాయగూడెం ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా రాని ఎలక్షన్స్లో ఓడికేయాలనుకుంటున్నాం ఓటు రాజగోపాల్ రెడ్డికి వెళ్ళాలి రాజగోపాల్ రెడ్డి ఎందుకంటే మా ఎమ్మెల్యే ఏం చేస్తలేడు నా క్యాండిడేట్ ఏం చేస్తలేదు పని ఏం లేదు పని ఏం చేస్తలేదు కేసీఆర్ కేసీఆర్కి వెళ్ళగానే ఎమ్మెల్యే క్యాండిడేట్ మంచిగా లేదు అసెంబ్లీలో ఇప్పుడు కేసీఆర్ గారు పని చేస్తున్నారు కదా ఆయన పనితీరు ఎట్లుంది ఆయన కేసీఆర్ పనితీరు బాగుంది కానీ ఎమ్మెల్యే పనితీరు బాగాలేదు అన్న కేసీఆర్ గారు పనితీరు అంటే ఏమేమి డెవలప్ చేసారు మీ ఏరియాలో మా ఏరియాలో సీసీ రోడ్లు పడ్డాయి డామర్ రోడ్లు వేసారు కొత్తగా మార్కెట్ పడుతుంది మన విద్యుత్ అది ఉంటుంది అన్న లైన్ పడ్డది అందువల్ల ఇంకా మీకు ఏమైనా పథకాలు ఉన్నాయి కదా స్కీమ్స్ అన్ని మీ దాకా వస్తున్నాయి మరి రైతు బంధు కింద పైసలు రైతు బంధు పథకం అన్నీ వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి పనులని ఓటు వేయాలనుకుంటున్నావు రాష్ట్రంలో ఓటు వేయాలనుకున్నావు సేమ్ కేసీఆర్కి ఓకే నమస్తే ఏం పేరు నీ పేరు నాగరాజు ఎవరన్నా జక్లారుగూడ ఇప్పుడు రాను ఎలక్షన్స్లో నీ ఓటు ఓడికేయాలనుకుంటున్నావు నేను కాంగ్రెస్కి వెళ్ళాలనుకుంటున్నాను ఎందుకు కాంగ్రెస్కి వెళ్ళాలనుకుంటున్నాను ఏముంది డబల్ బెడ్రూమ్ అన్నారు డబుల్ బెడ్రూమ్ లేదు ఏ స్కీమ్ స్కీమ్ అనే ఏమన్నా ఏమన్నారు ఇంతమంది ఇంతవరకు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వచ్చిన ఇంతవరకు మా ఊరికి చేసింది ఏం లేదు ఇప్పుడు మరి రాష్ట్రంలో మరి కేసీఆర్ గవర్నమెంట్ గడిచిన 4 సంవత్సరాలు పరిపాలించింది కదా అలా పనితీరు ఎట్లుందన్న మరి పనితీరు అంటూ ఏముంది కోట్లలో అప్పులలో అప్పులలో ఖర్చు పెట్టారు కోట్ల కోట్లు పెట్టి నష్టం తెలంగాణ ప్రభుత్వాన్ని కోట్లలో అప్పులుగా చేశారు ఏం ప్రభుత్వం ఏం చేసి వాళ్ళు పెట్టిన స్కీమ్స్ ఉన్నాయి కదా రైతు బంధు కావచ్చు ఆసరా పెన్షన్ కావచ్చు ఇప్పుడు మళ్ళీ ఇంకా కళ్యాణ లక్ష్మి షాది ముబారకు ఇప్పుడు చిన్నపిల్లల కిట్ కావచ్చు ఇవన్నీ వస్తున్నాయి కదా ఇవన్నీ మీ దాకా వస్తున్నాయి మరి మీకు వస్తున్నాయి వస్తున్నాయి మరి వస్తున్నాక డెవలప్మెంట్ జరుగుతుందా మరి మీ ఏరియా డెవలప్మెంట్ ఏముంది ఇప్పుడు కేసీఆర్ కిట్ అని ఇప్పుడు అదొకటి ఇచ్చిండు ఇంతకుముందు ఆరోగ్యశ్రీ కార్డు అని గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది ఆల్రెడీ అవును పనిలో మీ ఓటు ఎవరికన్నా కాంగ్రెస్కి వస్తాం ఓకేనా మంచిది నమస్తే ఏం పేరు అండి పేరు మధుసూదన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి రత్తిపల్లి రత్తిపల్లి ఇప్పుడు రానున్న 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా నీ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నావు ఇంకా టీఆర్ఎస్కి రావనుకుంటున్నాం ఎందుకు టీఆర్ఎస్కి వెళ్ళాలనుకుంటున్నావు ఓటు నాకు ఒకటి నీరు ఇచ్చా కరెంటు సప్లై 24 గంటలు కరెంట్ ఇచ్చింది కాబట్టి మేము అదే మాకు చాలు రైతు బంధు 1-2 4000 ఎకరాలు అంటే 8 నెలల 32 వేలు వస్తాయి సాయం అంటుంది మీకు గవర్నమెంట్ నుంచి అవును మంచి పని చేస్తారు డెవలప్మెంట్ జరుగుతుంది మరి మీ ఏరియా జరుగుతూనే ఉంది ఏది లోకల్ ఎమ్మెల్యే పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన పనితీరు ఎట్లా ఉంది ఆయన వేస్ట్ ఆయన మాకు ఇంతవరకు మా ఊరికి ఏం పని చేయలే ఏమో చెప్పలేము అది ఎట్లయితే ఈ నెలలో ఎట్లయితే చెప్పలేము టీఆర్ఎస్కి అనుకుంటున్నావే మంచిది ఏ ఊరమ్మా మాది అలాసిదే కూడా ఇప్పుడు రాను ఎలక్షన్స్ లో మరి ఓటు ఎవరికి అనుకుంటున్నా టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరికో ఎవరికి వేస్తాం మరి ఏం చేస్తాం ఎవరు మాకు సాయం చేస్తే వాళ్ళకే వేస్తాం టీఆర్ఎస్ గవర్నమెంట్ 4 సంవత్సరాలు పరిపాలించింది కదా అలా పనితీరు ఎట్లేదు మరి డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా మాకైతే ఇంతవరకు ఏం జరగలే శిల్కలు ఉన్న వాళ్ళకి ఇన్నో అన్నో డబ్బులు పాస్బుక్లో విన దాని విన దీని విన ఇస్తారు మాకేం జరగలేదు ఏం జరగలేదు పొలం లేదు ఏది లేదు ఇల్లు కూడా లేదు మాకు ఇల్లు జాగు కూడా లేదు సాయం చేస్తే వాళ్ళకి వెళ్ళాలనుకుంటున్న ఓటు అంతే ఏం పేరు అక్కడ పేరు ముత్యాలి మునుగోడే ఎలక్షన్స్ వస్తాయి కదా ఓటు ఎవరికి కేసీఆర్ కేసు కేసీఆర్కి వెళ్ళాము
ఎందుకైనా అన్ని మంచినే వేసింది కదా. ఉన్నది ఐదు పొలానికి పైసలు వస్తున్నాయి, ఎకరానికి 4000 వచ్చినాయి. మంచినే జరుగుతుంది. మాకు ఏ పెన్షన్ లేవు. మా అత్త మా మామకు వస్తాయి, మా మామకు వస్తాయి అంతే. మంచి జరుగుతుంది, డెవలప్మెంట్ మంచినే జరుగుతుంది. ఎలక్షన్ నీ ఓటు ఎంగే ఎవ్వరికైతే సార్, ఎవ్వరికైనా వేయచ్చు. ఓకే నమస్తే. ఏం పేరండి? పేరు భిక్షం. ఏ ఊరే మీది? చీకన్మాడి. రాన్న ఎలక్షన్స్ లో నీ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నా? మేము ఇండిపెండెంట్ గా ఓటుకైనా వేస్తాం, కానీ కేసీఆర్ కి నాకైతే వేయం, కుసుకుంటా ఎక్కితే వేయం. రాష్ట్రంలో కేసీఆర్ గవర్నమెంట్ అనుకున్నాను, ఊళ్ళో లోకల్ అనేది కుసుకుంటా వేయం. ఇప్పుడు కేసీఆర్ గారికి ఎందుకు వెళ్ళాలనుకుంటారు మరి? అంటే మంచి పనులు పెట్టిండు, మంచిగా చేసిండు, రైతు రుణం మాపిచ్చిండు, అన్ని ఇచ్చిండు, రైతులకు రైతు భీమా ఇచ్చిండు, అన్ని ఇచ్చేసిండు మాకు. కానీ ఎమ్మెల్యే వారు అన్ని వస్తున్నాయి. అభిమానం ఉంది కేసీఆర్ కి వస్తాం. వాళ్ళ లోకల్లో వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలు మధ్య లేరు, ఆయన చెప్పింది ఒకటి చేసేదోటి. ఇప్పుడు రాష్ట్రంలో కేసీఆర్ గారు రావాలనుకుంటారు, ఎందుకు కేసీఆర్ రావాలనుకుంటారు మీరు? మళ్ళీ సంక్షేమ పథకాలు కొన్ని పెట్టింది కాబట్టి కొంచెం పంచుకున్నాయి. ఇప్పుడు వికలాంగులకి ఏంది, వితంతులకి ఏంది, వీళ్ళకు ఓకే. తర్వాత మనిషికి రైతులకు రుణాత్మక పెట్టిండు, అది అది తప్పు. నాలుగు ఎగ్జాంపుల్ పెట్టి కదా, చాలా ఇన్పెట్టిండు. నాలుగు విడతలు పెట్టే వరకు మిత్తికే పోయినాయి. ఇప్పుడు ఫైనల్గా మరి ఇప్పుడు రాష్ట్రంలో మరి కాంగ్రెస్ వస్తుందా, టీఆర్ఎస్ వస్తుందా అధికారంలోకి? అది ఎట్లా చెప్పగలుగుతుంది సార్? ఇప్పుడు దాంట్లో సాయం అందుతుంది కానీ సాయం వస్తుంది, ప్రతి వస్తుంది కానీ వస్తుంది ఏదంటే అది ఇప్పుడు ఎట్లా చెప్తావు? ఇప్పుడు చెప్పలేము కదా, ఎట్లా చెప్తావు? ఏం పేరు? నీ పేరు నరసింహ. ఏ ఊరు మీది? ఇప్పటి. ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే బాగుంటుంది? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్ రావాలనుకుంటున్నారు? ఇక రైతు పథకాలు, ఇది మిషన్ భైరథ, మిషన్ కాకతీయ, ఆసరా పెన్షన్, కళ్యాణ్ లక్ష్మి, ఇవన్నీ మీకు వస్తున్నాయి. మరి చేకూరుతుందా అంటే అందరు మా అన్ని మనకు ఒకరికి రావు కదా, మనకటి మనకొకటి ఒకటి రైతు బంధు ఒకటి వచ్చింది, ప్రజలకు అందుబాటులో ఉన్నాయి కదా, ఉన్నాయి, సామాన్యానికి అందుతున్నాయి అందుతున్నాయి. సో మీకు ఎవరికి వెళ్ళాలనుకుంటారు ఓటు? టీఆర్ఎస్. ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే ఓటు రావాలనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్? కాంగ్రెస్. టీఆర్ఎస్. టీఆర్ఎస్ రావాలనుకుంటున్నారు. ఏం పేరు? నీ పేరు యాదయ్య గౌడు. ఎవరు మీది? చీకర్మావుడి. చీకర్మావుడి. ఎలక్షన్స్ నీ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నా? కాంగ్రెస్కి వెయ్యాలనుకుంటున్నాను. ఎందుకు కాంగ్రెస్ రావాలనుకుంటున్నాను? అంటే కొన్ని సంక్షేమ పథకాలు కూడా ఇప్పుడు మహిళలకు ఇచ్చే పైసలన్నీ ఇప్పుడు అభయస్తం కట్టించారు, అవి నిర్వీర్యం చేసారు. రేపు ప్రతిదీ కానీ కొంచెం నిర్లక్ష్యంగా లోకల్లో కూడా ఎమ్మెల్యేలు కూడా కొంచెం కరెక్ట్ లేక దానివల్ల జనానికి కూడా అందే పనులు కూడా అంత లేవు. ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ పెట్టింది పథకాలు, ఆ పథకాలు మీ దాకా వస్తున్నాయి మరి? రైతు బంధు, ఆసరా పెన్షన్, కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్, ఎన్ని వస్తున్నాయి కదా మీ దాకా వస్తున్నాయి మరి? ఇప్పుడు కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. అది లోకల్ ఎమ్మెల్యేలు కానీ ట్రాక్టర్లు కానీ అవి సొంత పార్టీ కార్యకర్తలకు ఇవ్వడం కానీ పార్టీ పరంగా లేకుండా ప్రతిదీ పార్టీ పార్టీ అని చూస్తారు, దానివల్ల నష్టం జరుగుతుంది. మీ ఓటు ఎవరికన్నా? మేము కాంగ్రెస్కి వస్తాం. ఓకే మంచి. అక్క ఏం పేరు? అక్క నీ పేరు అండాలు లక్ష్మీదేవి. గుడు రానున్న ఎలక్షన్స్ లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, టీఆర్ఎస్ కాంగ్రెస్? టీఆర్ఎస్ రావాలి కానీ మా ఊర్లో ఏది మంచిగా లేదు. టీఆర్ఎస్ రావాలనుకుంటున్నాను. మీ ఊర్లో ఇంకేం అభివృద్ధి జరగలేదు కాబట్టి మంచిగా అనిపిస్తలేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చే గవర్నమెంట్ అనే మీకు ఊర్లో మంచి చేస్తే బాగుంటున్నారా? అవును మంచి చేస్తేనే చేస్తాం. ఓటు వాళ్ళకి కేసీఆర్. కేసీఆర్. ఏం పేరు? అక్క నీ పేరు లక్ష్మమ్మ. లక్ష్మీదేవి గుడు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఓటు వాళ్ళకెళ్ళనుకుంటున్నాను? మరి ఎవరు వచ్చినా కానీ అప్పుడు వచ్చినా గెలిచినా ఎవరు ఏం చేయలేదు. మా కళ్ళ మోరీలు లేవు, మట్టి లేదు, ఏది లేదు, ఆగం ఆగం ఉంది. మంచి నీళ్ళు కూడా వస్తలేదు మాకు. మీ ఊర్లో అభివృద్ధి జరగలేదు కాబట్టి కాంగ్రెస్ కోరుకుంటున్నాను. మరి గుంటలు అలా వాడి చచ్చిపోతాడు. పిల్లలు కూడా సైకిల్ వేసుకొని పోయినా కానీ గుంటలు వాడుతుర్రు. ఎవరన్నా మట్టి పోస్తలేరు, చేస్తలేరు. మంచి మీకు ఎవరు మీకు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి ఓటు వేయాలనుకుంటున్నారు? వేయాలనుకుంటున్నాం. మాకు ఊరు మొత్తం మంచిగా చేసిన వాళ్ళకి వేస్తాం. ఏం పేరు అమ్మ? పేరు? నా పేరు మల్లమ్మ. లక్ష్మీదేవి గుడ. ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఓటు వేస్తా ఓటు? కేసీఆర్ కేస్తాము. ఎందుకు కేసీఆర్ కేస్తావు మళ్ళీ ఓటు? ఎందుకు వేస్తావు అంటే పైసలు ఇస్తుండు కా మామూలు బతికిస్తుండు. అభివృద్ధి చేస్తున్నా మరి కేసీఆర్? చేస్తుండు. వస్తుంది. పొలం ఉందా నీకు? ఉన్నది. మాకు రానే రాలేదు. పైసలు రాలే మాకు. రాలేదు. మరి ఎకరో నారు ఉంటే రానే రాలే. ఎమ్మెల్యే టీఆర్ఎస్ అయినా వస్తుంది కదా, కాంగ్రెస్ అయినా చూడ. ఇక ఎవరిన ఇంకా చేస్తాం, ఎవరికైనా చేస్తాం. ఏం పేరు అతని పేరు? నా పేరు లక్ష్మీ. లక్ష్మీదేవిడు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నీ ఓటు వాళ్ళకి? నా ఓటు కేసీఆర్ గారికి వేస్తా. కేసీఆర్ ఎందుకు వేస్తున్నావు అంటే నాకు ఎకరానికి 4000 ఇస్తుండు, ముసలిలో పింఛన్లు ఇస్తుండు, అన్ని మంచిగా ఉన్నాయి. ఒక రోడ్లు సౌకర్యం లేదు మాకు, ఒక సీసీ రోడ్డు లేదు. నీళ్ళు అంటే ఇచ్చిండు, ఇంటింటికి నల్లు ఇచ్చిండు. నీళ్లు విడిచిపెడతాడు ఏమి, ఇక అంతా మిక్కిలి అయితే ఏం లేదు. ఓటు వేస్తాం కానీ ఇక రోడ్లు ఒకటి మాకు లేవు, మంచిగా లేవు.
జరిగినంత వరకు డెవలప్మెంట్ జరిగిందా మరి? జరిగినంత మేరకు ఊళ్ళు చేసిండు, అన్ని నల్లాలు తిప్పిడు కానీ నీళ్ళు నీళ్ళు ఇవ్వాలి, ఇంకా కొన్ని రోడ్లు కాలే. ఇప్పుడు ఆయన పెట్టిన పథకాలు అన్ని ప్రజల దాకా వస్తున్నాయి మరి? వస్తూనే ఉన్నాయి. ఓడికేయాలనుకుంటున్నాడు ఓటు కేసీఆర్కే. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఊరొస్తే బాగుండు అనుకుంటున్నాం. కుసుకుంట్లోడు వస్తాడు, కుసుకుంట్లోకి ఎక్కుంటే బాగుండు, ఎందుకంటే మా గూడాలకు వస్తాడు. టీఆర్ఎస్ పార్టీ కానీ ఆయన మీద అభిమానం ఉంది, కానీ కేసీఆర్ మీద అభిమానం ఉంది, కానీ ఈ కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈ మునుగోడు మండలానికి గూడాలకు అసలు తిరుగుడే లేదు, పట్టించుకుంటలేడు. అదొకటి నేను చెప్తున్నాగా. నమస్తే అన్న, ఏం పేరు? పేరు నమస్తే అన్న, నా పేరు కృష్ణమూర్తి, ఈర కృష్ణమూర్తి. మా లక్ష్మీ కూడా అంటే మేము ఇంతకుముందు కూడా కేసీఆర్కే వేసినాము, ఇప్పుడు కూడా కేసీఆర్ కేసాం, కానీ నేను ఒక మహిళా సంఘంలో వివోయిగా పనిచేస్తున్నాను సార్. మాకు అంతకుముందుకు నెలకు వచ్చేసి ఒక 5,000 శాలరీ ఇస్తానని చెప్పిండు. మమ్మల్ని అసలు ఇంతవరకు ఏ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ పట్టించుకోవట్లేదు. కేసీఆర్ ఇచ్చిన హామీ ఇచ్చిండు మాకు ఇస్తానని, నెలకు 5,000 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని చూసుకోవడం అని చెప్పిండు, పర్మినెంట్ చేస్తామని చెప్పిండు, కానీ ఇంతవరకు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు చాలా బాధగా ఉంది. మీ మహిళా సంఘాలకు మేము ఎంతో మోటివేషన్ చేసి వీళ్ళ మహిళల గురించి కూడా చాలా కష్టపడి వీళ్ళందరికీ లోన్ ఇప్పేయడం, రికవర్ చేయడం అన్నీ కూడా జరుగుతుంది. కానీ మమ్మల్ని ఈసారి కూడా ఖచ్చితంగా మమ్మల్ని పట్టించుకొని మా యాన్ మ్యాటర్లు మా వివోయలకు ఖచ్చితంగా న్యాయం చేసి మాకు గవర్నమెంట్ తరఫున గుర్తించి మాకు సరైన వేతనం ఇవ్వగలరని కోరుకుంటున్నాను సార్. ఉపాధి జీత భృత్యాలు మీకు కరెక్ట్ టైంకి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అవును సార్, అవును ఖచ్చితంగా. గడిచిన 4.5 సంవత్సరాల కాలంగా కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుంది రాష్ట్రంలో? అయితే చేసిన ఏరియాలో బాగా చేసింది సార్. కొన్ని కొన్ని ఏరియాలు మా ఏరియాలో అసలు బాగా చేయలేదు. మాకు రోడ్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ మాకు వీధి లైట్లు కానీ అలాంటివి ఏవి లేవు. ఇంకా చేయాలని కోరుకుంటున్నాం సార్. లోకల్ ఎమ్మెల్యే అడగడం జరిగిందా మరి? అడిగినా సార్, మా ఎమ్మెల్యే ఇంతవరకు మా ఊరికి ఒక్కసారి కూడా రాలేదు అసలు. ఎట్లుందన్న మన ఏరియాలో? అవును సార్, రాలేదు అసలు. మాకు అంటే వస్తాడు, మునుగోడు లోకల్లో వస్తాడు, చూసుకొని వెళ్ళిపోతాడు, కానీ ఇంతవరకు అయితే మాకు విలేజ్ గ్రామాల పండు రాడు పట్టించుకోడు అసలు. ఎంత మేరకు డెవలప్మెంట్ జరిగింది మరి మీ ఏరియా గడిచిన 4 సంవత్సరాల కాలం? అయితే కొంచెం ఈ మెయిన్ రోడ్లు డామర్ రోడ్లు అయితే చేస్తున్నారు, కానీ ఇంకా మా లోకల్ అంతా ఏం చేయలేదు సార్ ఇంతవరకు అయితే. ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయి కదా, మీ ప్రజల వరకు చేరుతున్నాయి మరి? చేరుతున్నాయి సార్, అవైతే పర్వాలేదు, చేరుతున్నాయి, జరుగుతుంది సార్. మీ ఓటు ఓడికెళ్ళాలి కేసీఆర్? నమస్తే, ఏం పేరు? పేరు? నా పేరు పగిలశేఖర్. ఎవరన్నా? మా చీకటి మామిడి. నేను కాంగ్రెస్ వేయాలనుకుంటున్నాను. కాంగ్రెస్ ఈ కేసీఆర్ వల్ల చాలా ప్రజలకు చాలా పథకాలు మాకు అభివృద్ధి పొందలే. 3 ఎకరాల భూమి ఎట్టుపోయింది దళితులకి, 2 బెడ్రూమ్ ఎట్టుపోయింది, ఇంటికో ఉద్యోగం ఎట్టుపోయింది, ఇలాంటి సమస్యలు సామాన్య మానవుడికి భూమి లేనివాడికి చాలా ఇబ్బందులు వ్యవహారం ఎదుర్కొంటున్నాం. ఓటు? నా ఓటు కాంగ్రెస్ కేసా. నమస్తే, ఏం పేరు? పేరు నరేష్. మునుగోడు. రానున్న ఎలక్షన్స్ లో నీ ఓటు ఓరికెళ్ళాలనుకుంటున్నా? కాంగ్రెస్కి వెళ్ళాలనుకున్నానా? ఎందుకు కాంగ్రెస్కి వెళ్ళాలనుకుంటున్నా? మా ఎమ్మెల్యే ఏం చేయలేదు, మాకు సీసీ రోడ్ వేయలేదు, మోరీలు కట్టేయలేదు మా ఆర్గట్లో. డెవలప్మెంట్ ఏం లేదా మా ఏరియాలో? కొంతమంది చేసిండు కానీ మా సైడ్ కొంచెం కాదు సార్. రాష్ట్రంలో మరి కేసీఆర్ గవర్నమెంట్ గడిచిన 4 సంవత్సరాలు పరిపాలించిన పనితీరు ఎట్లుందన్న? మంచిగా ఉంది, అది కేసీఆర్ అది బాగానే ఉంది. మంచిగా ఉంది. పెట్టిన పథకాలు మీ దాకా వస్తున్నాయి, ఏమేమి వస్తున్నాయి? కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఆర్ఎస్ఐ వచ్చింది, నమస్తే, ఏం పేరు? పేరు నా పేరు శంకరయ్య. మునుగోడు. రానున్న ఎలక్షన్స్ లో ఓటు ఓడికెళ్ళాలనుకుంటున్నా? కొన్ని పథకాలు మంచి చేసిండు, పనులు మంచి చేసిండు. రైతులకు ఆశ్రయ బీమా పథకం ఇచ్చిండు, ముసలాళ్ళకు పింఛన్లు ఇస్తుండు, కొన్ని మంచి పనులు చేసింది. కళ్యాణ లక్ష్మి కింద, షాది ముబారక్ కింద డబ్బులు వస్తున్నాయి మీకు తెలిసిన వాళ్ళకు? వచ్చినాయి, మా వాళ్ళు తెలిసిన వాళ్ళకి వచ్చినాయి. చేసినంత వరకు డెవలప్మెంట్ జరుగుతుందా మరి మీ ఏరియా? జరుగుతుంది. మాకు సీసీ రోడ్ వేయించారు, మురకాలు వేయించారు, కొన్ని మంచి పనులు చేసింది, డెవలప్మెంట్ జరుగుతుంది. కానీ రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ గవర్నమెంట్ వస్తే బాగుంటున్నారా? కేసీఆర్ గవర్నమెంట్ వస్తే బాగానే ఉంటుంది. కేసీఆర్ కేస్తా. ఓకేనా, మంచి. నమస్తే, ఏం పేరు? పేరు సైదులు. ఎవరన్నా? చొల్లేడు. ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ లో మన రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటున్నారు? ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మునుగోడు అయితే డెవలప్మెంట్ అయితే లేదు. ఎవరు వచ్చినా వీరు వచ్చి చేస్తారేమో, వారు వచ్చి చేస్తే ఎవరు వచ్చి చేసేది అయితే ఏం లేదు. అధికారంలోకి టీఆర్ఎస్ వచ్చింది, ఎమ్మెల్యే కూడా అదే క్యాండిడేట్ వచ్చింది అనుకున్నా, కానీ ఆయన కూడా డెవలప్మెంట్ చేసింది అయితే ఏం లేదు. ప్రధానంగా ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇక్కడ? డ్రైనేజ్ సమస్య చాలా ఉంది. వర్షాకాలం వచ్చిందంటే రోడ్ల మీద వాటర్ డ్రైనేజ్లు వెళ్ళిపోతున్నాయి. పట్టు తీసుకెళ్ళడం జరిగింది, చాలా జరిగింది. ఆల్రెడీ మన సర్పంచ్ కూడా గొడవ కూడా చేసిండు ఆయన మీద. అయితే ఇప్పుడు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కేసీఆర్ గవర్నమెంట్ గడిచిన 4 సంవత్సరాలు పరిపాలించింది, వాళ్ళు పెట్టిన స్కీమ్స్ ప్రజల దాకా వస్తున్నాయి మరి? రావట్లేదండి. ఇప్పుడు రైతు బంధు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఆసరా రైతు బంధు వస్తున్నాయి, కానీ అలా కూడా రాజకీయం నడుస్తుంది. ఇప్పుడు సో ఈ వీటిని దృష్టిలో పెట్టుకుని రానున్న ఎలక్షన్స్లో మీరు ఓడికెళ్ళాలనుకుంటారు ఓటు? ఇంకా ఎవరికి మంచి క్యాండిడేట్ ఎవరుంటే వాళ్ళకి ఇస్తాను, పార్టీ పరం కాకుండా మంచి వ్యక్తి ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తాను. రాష్ట్రంలో ఎవరు కావాలనుకుంటున్నారు? మంచి నాయకుడు కావాలనుకుంటున్నాను. వస్తే కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎవరు వచ్చిన మంచి నాయకుడు కావాలి. థ్యాంక్ యూ.
నమస్తే, ఏం పేరు? నీ పేరు లక్ష్మయ్య. చూడలేడు. ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ లో నీ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటావు? ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకే ఓటేస్తారు. ఎవరైతే డెవలప్ చేస్తారో, ఎవరైతే సామాన్యునికి అందుబాటులో ఉంటారో ఆ గవర్నమెంట్ మీరు ఓటు వెళ్ళాలనుకుంటారు? అవునండి. ఇప్పుడు గడిచిన 4 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉంది కదా, వాళ్ళ పనితీరు ఎట్లుందన్న? అదే మన మునుగోడు మాత్రం కాన్స్టిట్యూషన్ పేరే కానీ ఏం డెవలపింగ్ అయితే కాలేదు. అధికార దృష్టి తీసుకెళ్లారా మరి? ఎవరు తీసుకొస్తారు సార్? వాళ్ళు పొలిటికల్ లీడర్స్ మస్తుగా ఉంటారు, వాళ్ళే చేసుకుంటారు ఓడానికి సార్ కాడికి. లోకల్ ఏం డెవలప్మెంట్ జరగలేదు మీది? ఏం లేదు. ఒక సీసీ రోడ్ ఒకటే అయింది, డ్రైనేజ్ అయితే కాలేదు. ఇప్పుడు రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయి కదా, స్కీమ్స్ మీ దాకా వస్తున్నాయి మరి? అంటే వచ్చే వాళ్ళు ఉన్న వాళ్ళకు అభివృద్ధి వాళ్ళకి వస్తే ఉన్నాయి, రాని వాళ్ళకి వస్తలేదు. సామాన్యకి అందుబాటులో ఉంటుంది మరి గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్? ఏమో సార్, ఉన్న రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు అభివృద్ధి. ఇప్పుడు ఈసారి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే నుంచి ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి వేరే అభ్యర్థి ఇంకొక తెలియదు, ఇంకొక ఖరారు కాలేదు. ఇద్దరు ఎట్లా ఓడొస్తారు అనుకుంటారు మీరు? ఇప్పుడు కాంగ్రెస్ నుంచి డిక్లేర్ చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి, ఇంకా సిపిఐ చేస్తే మాత్రం కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ఎవరు వస్తారు అనుకుంటారు అధికారంలో? చెప్తున్నా కదా సార్, డిక్లేర్ ఇక్కడ ఉమ్మడి వాళ్ళు మహాకుటమి వాళ్ళు డిక్లేర్ చేసినాక లెక్క ఇక్కడ అంతవరకు ఎవరు ఏం చెప్పలేదు పబ్లిక్. ఓకే మంచిది. నమస్తే, ఏం పేరు? నీ పేరు? నా పేరు యాదయ్. ఎవరన్నా? చల్లేడు. చల్లేడు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నీ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నావు? టీఆర్ఎస్కా కాంగ్రెస్? టీఆర్ఎస్కే. ఎందుకు టీఆర్ఎస్కి వెళ్ళాలనుకుంటున్నావు? ఇప్పుడు ఈ 4 ఏళ్ళల్లో రైతులకు కానీ పింఛన్లు కానీ అందరికీ అందుబాటులో ఇచ్చిండు కాబట్టి మంచిగానే చేసిండు. ఈ 4 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ అది చేస్తున్నారు కానీ ఇంతవరకు ఏ పనులు కాలేదు. ఇలా కొద్దిగా అభివృద్ధి అనిపించింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన స్కీమ్స్ ఉన్నాయి కదా, ఆసరా పెన్షన్, కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్, ఇప్పుడు ఇంకా ఏది రైతు బంధు కింద డబ్బులు అందరు ప్రజలకు చేరుతున్నాయి మరి? చేరుతున్నాయి. ఇప్పుడు ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఆయన ప్రభాకర్ రెడ్డి గారు పనితీరు ఎట్లుంది? ఆయన చేసే కాడా చేస్తున్నాను కానీ ఇంకా ఇప్పుడు మొత్తం పూర్తిగా కాలే కదా, ఇవి చే మళ్ళా గెలిస్తే అన్ని పూర్తి అవుతాయి అని నమ్మకం, కొందరు నమ్మకం పడుతుంది. సాధ్యమైనంత మేరకు డెవలప్మెంట్ జరిగింది ఇక్కడ. జరిగింది. ఎలక్షన్స్ లో మరి ఎమ్మెల్యే అభ్యర్థి మరి టీఆర్ఎస్ అభ్యర్థి వస్తారా లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థి వస్తారా? టీఆర్ఎస్ వస్తుంది. మీ ఓటు ఎవరికి వేస్తారు బలంగా? టీఆర్ఎస్. ఓకే మంచి.